హెడ్నర్స్ టార్చర్ తట్టుకోలేకపోతున్నావు, నువ్వు త్వరగా హెడ్నర్స్ అయిపోక. అందుకేగా వెయిట్ చేస్తున్నా. ఆ రోజు నైట్ చర్చ్ లో చూసాం కదా, వాళ్ళు మన వెనకాల కూర్చుని ఉన్నారు. చూసాను చూసాను. సైలెంట్ సైడ్ ఇవ్వండి. కుదరదయ్యా అది పొద్దు నుంచి ఎందుకో గుండెలో తేడాగా ఉంది. అది ఎందుకో ఏంటో. అదేం లేదండి, రాత్రి మందే ఉంటుంది, కాసేపట్లో దిగిపోతుంది. నిన్న అడగలేదే బండమో. ఏమండి మీ హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఇలా రోగంతో వెళ్ళాలి. ఏడాడు, ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. నా ఫ్రెండ్ దగ్గర సింగ 3D మంచి ప్రింట్ ఉంది అక్కా. హలో, హౌ ఆర్ యు అక్కా? వానికి కన్ఫర్మ్ గా లైన్ వేస్తున్నాడు అనిపిస్తుంది అక్కా. అక్కా మనల్ని ఫాలో అవుతున్నాడు చూసాను. లేపదా. హలో, ఎలా ఉన్నారు అన్నట్టు మీ జాబ్ అది ఎలా ఉంది? అరే ఈ హాస్పిటల్ లో పనిచేస్తున్నారా? చచ్చా, పక్కన ఉన్న ఐటీ కారిడార్ లో. హై బాబాయ్, నువ్వు ఏసో సూపర్. థాంక్స్ అక్కా, లేట్ అవుతుంది రా. ఏ కున్ఫు పాండా, డేవిడ్ బాగున్నాడా? డేవిడ్ రిలీజ్ అవడానికి ముందే సినిమా నెట్ లో పెట్టాడని పోలీసులు ఎంక్వైరీకి లాక్కెళ్ళారే. ఏ ఏమంటున్నాడు అక్క? ఓకే ఒక నిమిషం వచ్చేస్తా. జూలీ ఎక్కడికి వెళ్తున్నావు? రా బంగారా, మీ అన్నయ్య గారు డేవిడ్ అంటే అవునన్నా. అత్తారింటికి దాని లీక్ చేసి పవర్ స్టార్ తో పెట్టుకున్నాడే. అవునన్నా, ప్లీజ్ అన్న, గట్టిగా చెప్పుకున్నా. ఇంకా జైలునే ఉన్నాడుగా. హాస్పిటల్ లో తెలిస్తే పరువు పోతుందన్నా, ప్లీజ్ అన్న. మొహం పెట్టుకుని నాకే పంచి రాస్తాను. రేపేంటి ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ లేదే, నువ్వేం చెప్తే అదే ప్రోగ్రామ్ అన్నా. సరే, ప్రోగ్రామ్ ఏంటో సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను. అలాగేనా, వస్తానన్నా. ఎవరు? సూర్య ఉన్నాడా? ఉండండి, పిలుస్తాను. సరిపోతుంది, సండే ఒకరోజైనా సరదాగా బయటకు వచ్చి ఎంజాయ్ చేద్దామని. ఏంటనా? హలో, ఈ సాంగ్ అంటే మీకు ఇష్టమా? భలే వారండి, ఎస్ రాజ్కుమార్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అండి. ఇప్పుడు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లేరండి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి, కానీ చెప్తే నా ఫ్రెండ్స్ ఆడపట్టిస్తారు. వాళ్ళకే తెలుసండి. ఇప్పుడు సూర్యవంశం సినిమాలో ఒక పాట ఉంది, జాబిల్లి కోసం ఆకాశం అల్లే. అది ఇళయరాజా గారండి? లేదండి, పాట ఉంది బాగా తెలుసు. ఆ పాట వినకపోతే నాకు నిద్ర పట్టదండి. నాకేమో ఆయన పాట వింటుంటే మా అమ్మ ఒళ్ళో పడుకున్న ఫీల్ ఉంటుంది. నాకు మాత్రం అలా ఉండదండి. నాకు అమ్మ లేదండి, నా చిన్నతనంలోనే. సారీ. కానీ ఆయన పాట వింటున్నప్పుడు ఆయన ఒళ్ళోనే పడుకుని నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుందండి. ఏంటండి నవ్వుతున్నారు? నిజమే చెప్తున్నానండి. రెడ్డన్న వెతుకుతున్నాడే, ఎవర్రా వీళ్ళు? తెలీదన్నా అక్క. ఏంటక్క గుర్రమనున్నావు? 3.5 లక్షలే కదా. ఇట్స్ నాట్ గోన్ బి ఏ ప్రాబ్లం, కమ్ ఆన్ అక్క, చియర్ అప్. Hi, Manni. I'm Mas. నేనిది చెప్పే తీరాలి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇక్కడెవరు ఎవరు ఇంతంతాన్ని నిజంగా ఎప్పుడు చూసుండరు. అండ్ ఐ మీన్ లవ్ విత్ యు. మాసు, ఈ డైలాగ్ నువ్వు ఎప్పుడో చెప్పేశావుగా, కొత్తగా ఉన్న ట్రై చేయి మాసు. అంతేంటావా? అప్పుడైతే స్ట్రైట్ గా స్పాట్కి వెళ్ళి ఫ్లోలో ఏమొస్తుందో అది చెప్పి. హాయ్ అండి. హలో. హలో, ఎందుకని మొహం అదొలా ఉంది? అబ్బే ఏం లేదు. డల్ కనిపిస్తున్నారు?
లేదన్నా యాక్చువల్లీ నేనేమైంది జూలీ ఊరుకో ఏంటండి ఏమైంది ఎవడైనా అల్లరి పెట్టాడా బస్సులో ఇంటి పక్కన ఏరియాలో చెప్పండి ఎవడైనా లేపేద్దాం లేదు ఏం లేదు ఏ ప్రాబ్లం లేదు మరెందుకండి డల్ ఏ ఒక్క నిమిషం వెళ్ళు ఏజీహెచ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నా ఏంటి ప్రాబ్లం ఆపరేషన్ చేసేటప్పుడు వాచ్ లోపల పెట్టి కొట్టేశారా అయ్యా పోరా పోయి దూరంగా నించో నేను మాట్లాడుతున్నాను కదా సెట్ ఏదైనా చెడగొడతావు ఏమైంది ఏం లేదన్నా అక్క ఇప్పటి నుంచి హెడ్ నర్స్ పోస్టింగ్ కి ట్రై చేస్తోంది రెండు రోజుల ముందు అక్క ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ డీన్ ఏమన్నారంటే చాలా మంది ఉద్యోగం కోసం కాచుకున్నారు కానీ నేను నీకెందుకు ఇస్తున్నానంటే నువ్వు బాగా పనిచేస్తావని నేను నిన్ను హెడ్ నర్స్ చేయాలంటే 3.5 lakhs ఇస్తా రేపే నీకు ప్రమోషన్ సార్ నేను అంత డబ్బు అందుకనే నీకు ఈ కన్సెషన్ అర్థమైందా నీ ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది ఓకే మాలిని ఏం చేయాలో తెలియట్లేదన్నా ఎవరిని అడిగినా ఎవరు హెల్ప్ చేయడం లేదు అందుకే అక్క చాలా టెన్షన్ గా ఏంటి నువ్వు దాని మాటలు మీరేం పట్టించుకోకండి ఏంటండి నేను ఏమన్నా పరాయి వాడినా 3.5 lakhs కదా వదిలేండి నేను ఏర్పాటు చేస్తాను ఫ్లైట్ తీసుకోండి 2 hours టైం ఇవ్వండి హాస్టల్ వెతుకుంటూ వచ్చి నేనే ఇస్తాను మీకు నచ్చిన ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేస్తాను లేదు పర్లేదు నేను చూసుకుంటాను మీకెందుకు అనవసరంగా లవ్ లో ఇలాంటివి ఉంటాయండి ఇది లవ్వే కదండి ఇద్దరు మనసులు కలిసాక మీ ప్రాబ్లం నా ప్రాబ్లం వేరువేరు కాదండి మీరు ఎదురైనా నాతో ఓపెన్ గా చెప్పచ్చు అలాగే ముందు ఇది ఓపెన్ చేయండి తీసుకోండి అక్క బస్ వచ్చేసింది అక్క రా బాధగా ఉంటే మందేసేద్దాం ఇంకేం చేస్తాం బాహుబలి నేను చూపిస్తాను రెడ్డి నిజంగా నీ డబ్బు తెలియదు రెడ్డి తెలిస్తే ముట్టుకుంటానా ఎరా ఆ పేరేంట్రా మాస్ అది నా పేరు మధుసూదన్ ఏరియాలో అందరూ ముద్దుగా మాసు మాస్ అని పిలుస్తుంటారు అదే స్టైల్గా ఉంది కదా అని నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు మాస్ అయితే ఈడేవాడు కూడా మాస్ ప్రిన్సో అన్నా ఒకడిని ఇక్కడ వేసాయి ఇంకొకడిని డబ్బు చేతికి రాగానే వేసి అలాగే అప్పుడేనా మనం అంటే ఏరియాలో భయం ఉంటుంది నేను చూసుకుంటాను అయినా దగ్గర మోసపోయావు ఇప్పుడు అర్థమైందా నన్ను మాసన్ ఎందుకు పిలుస్తారు వాళ్ళని పట్టుకోండిరా మాసు ఎవరు పోయి కొరగా ఎక్కడ పెద్దగా మళ్ళీ చూద్దామా వెళ్ళిపోదాం మాసు అబ్బుద్ధేక్క
beat back. నా ఫ్రెండ్స్ ఇద్దరు ఎన్నో ఏళ్ల క్రితం ఇంగ్లీష్ పాపని లైన్ లో పెట్టాలని వెళ్లారు. ఈ పాటికి పెట్టేసి ఉంటారు అనుకుంటా. గో ఐడియా బానే ఉంది, కానీ మాల్ని ఒప్పుకుంటుందా? నువ్వు హనుమంత్ వెళ్తున్నావా? మన ప్లాన్ ఫ్లాప్ అయిందే దాని వల్ల. ఈ ఫైట్ చేస్ ఏవి లేకుండా పాట అవుట్ ఇద్దరు మందు కొట్టి తోలుంటారు సార్. చూడు సచ్చాడు రైడు, ఇంకా మనం ఇక్కడే ఉంటే దొరికిపోతాం.